కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతున్న వేళ చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. లాంగ్యా హెనీపా అనే ఈ కొత్త వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. చైనాలోని షాంగ్డావ్ హెనాన్ ప్రావిన్స్లో వైరస్ ను గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజాగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 35 మందిలో లాంగ్యా హెనీపా వైరస్ పాజిటివ్గా తేలింది. అయితే బాధితులు ఒకరికొకరికి సన్నిహిత సంబంధాలు లేవని, వైరస్ ఇప్పటి వరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. కానీ వైరస్ సోకిన 26 మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలు మాత్రం ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తాజాగా ఈ కొత్త వైరస్కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.